దండోపాయం అని చెప్పి మాట్లాడుతూ మార్ మార్కే చూడంగే మీరు కానీ ఈ యొక్క తెలుగు నేలపై కాళ్ళు పెడితే నిన్ను కొట్టి కొట్టి పంపిస్తానని చెప్పి ప్రధానమంత్రిపై మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి వెంటనే బాలకృష్ణ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని ఆయన్ని మగాడా అని అనాలా అంటే మగవాళ్ళకి అది వాళ్ళని అవమానించినట్టుకుంటుంది. ఆడదానివా అంటే ఆడవాళ్ళని నీచంగా చూసిన, ఒకవేళ హిజ్రా అని అన్నా కూడా హిజ్రాల్ని అవమానించినట్టుగా ఉంటుంది. కనుక ఏ జాతిని పెట్టి నిన్ను తిట్టాలన్నా కూడా అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. నీ యొక్క విజ్ఞతకే ఈ యొక్క మాటలు వదిలేసినాం. నేను ఎక్కడ కూడా ఎక్కడ ఆడకూడని పదాలు కానీ భాష కానీ అటువంటి ఏమి వాడలేదు. నేను నాకు తెలిసినంత హిందీ నేను బాగా మాట్లాడతాను, ముఖ్యంగా హిందీలో మాట్లాడడానికి కూడా కారణం చెప్పాను నేను వద్దు. ఇది కేంద్రానికి బాగా గట్టిగా వెళ్ళాలి. మన మన ఏంటి మన ప్రజల యొక్క బాధ, మన యొక్క ఏదైతే ఉందో మనం పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా వెళ్ళాలని ఆ రోజు నేను ఎటువంటి అసభ్యకరమైన ఎటువంటి అప్రజాస్వామ్యమైన పదదూషణం చేయడం జరగలేదు. ఎందుకంటే మీరు కాబట్టి అది చూసుకోవచ్చు, క్లిప్పింగ్స్ అన్ని మళ్ళీ చూసుకోవచ్చు, దాన్ని తెలుస్తుంది. మీకు ఎక్కడ కావాలని దాన్ని మ్యూట్ చేసి ఏదో కొన్ని వాటిని నాకు తెలుసు. నేనే కాదు విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడ ఇంకా కొందరికి అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ చూడండి, మీకే తెలుస్తుంది. అక్కడ సంస్కారం కూడా కాదు మాకు. ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకున్నాం, ఎప్పుడైతే ఒక మళ్ళీ మనకు ఒక కొత్త నాయకుడు వస్తున్నాడు కానీ జాతీయ స్థాయిలో మనకు కూడా గౌరవం ఉంటుంది ఆయనంటే. కానీ లాస్ట్ ఏదైతే బడ్జెట్ సెషన్ జరిగిందో మనం చెప్పారు ఈ 4 సంవత్సరాలు ఎలా ఎదురు చూసేది సాగుదా భేద దానికి చివరికి భేదం భేదానికి ఇక అంతే. ఇది లాస్ట్ జరిగింది లాస్ట్ క్యాబినెట్ సెషన్ సెషన్లో మనకు కూడా ముడి చేయి చూపించడంతో నాదే కాదు ఈ బాధ.